విలీన గ్రామాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు మంత్రి గంగుల కమలాకారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు రాబోయే సంవత్సరం కాలంలోగా రేకుర్తిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి కరీంనగర్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు కరీంనగర్ పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తిలోని బుడగ జంగాల కాలనీ విజయపూరిలో మేయర్ సునీల్ రావు పర్యటించారు సుమారు తొంభై లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ సిసి రోడ్ల లాంటి పది అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు రేకుర్తి ప్రజలు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు మేయర్ సునీల్ రావు మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఇందులో భాగంగా శాతవాహన యూనివర్సిటీ నుండి రేకుర్తి స్టాప్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైనేజీలు వాటర్ పైప్ లైన్ నిర్మాణాలతో పాటు సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు శివారు కాలనీల్లో చాలా మటుకు నిరుపేదలు నివసిస్తున్నారని ఎంతటి ఖర్చునైనా వెనకాడకుండా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ప్రధానంగా నగరంలో విలీనమైన ఎనిమిది గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్న మేయర్ సునీల్ రావు తొలుత నీటి సరఫరా డ్రైనేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు ఆ తర్వాత దశల వారీగా రోడ్లను నిర్మించేందుకు దశల ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు రాబోయే సంవత్సరంలోగా రేకుర్తిలోని సమస్యలను పరిష్కరిస్తామన్న ఆయన పోల్ ఉన్న ప్రతి చోట ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశామన్నారు అసంపూర్తిగా మిగిలి ఉన్న భవనాలకు నిధులను కేటాయించి నిర్మాణాలను పూర్తి చేస్తామని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు చాలా వరకు కూడా ఈ కాలనీస్లో సరైన మౌలిక వసతులు లేక సరైన డ్రైనేజ్ నెట్వర్క్ లేక సరైన రోడ్ నెట్వర్క్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కార్పొరేటర్ గారు ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా మరి సమస్యలు ఎత్తి చూపడంతో దాదాపుగా రేకుర్తికి ఇప్పుడు టెండర్స్ అయిన వర్క్స్ మాత్రమే మిగతా వాటికి కూడా గత కౌన్సిల్ సమావేశాలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అవి కూడా త్వరలో టెండర్స్ పూర్తి చేసుకొని మిగతా పనులు ఏవైతే జంగాల కాలనీలో ఇంకా ఆరేడు డ్రైన్స్ ఉన్నాయన్నారు వాటి కూడా శాంక్షన్స్ ఇచ్చినాము మిగతా చోట అవసరం ఉన్న చోట కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది తప్పకుండా అవి కూడా తొందరలో టెండర్ పిలిపించి మరి పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఈ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపేయాలని ఆలోచితూ ఉన్నాం ఇప్పుడే మరి మెయిన్ రోడ్కి సంబంధించి మంచి డ్రైనేజు అయితే శాతవాన యూనివర్సిటీ నుంచి రేకుర్తి బస్ స్టాప్ వరకు రెండు వైపులా డ్రైనేజ్ నిర్మాణం చేయడం కానీ రెండు వైపులా సెంట్రల్ లైటింగ్ లైటింగ్ బ్రహ్మాండమైన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ మరి కొత్తగా వాటర్ సప్లై పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలుగా పూర్తి చేస్తా ఉన్నాం తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ రేకుర్తిలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం నగరపాలక సంస్థ ఎంత డబ్బు కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఎందుకంటే పేద ప్రజలు నివసించే ప్రాంతాలు మరి చాలా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి తప్పకుండా కూడా ఈ సమస్యలు తెరిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియస్తూ ఉన్నాం ఇవే కాకుండా కూడా విలీన గ్రామాలకు సంబంధించి ఎనిమిది గ్రామాల్లో కూడా మరి చాలా వరకు సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా వాటర్ సప్లైకి సంబంధించి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం